హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు మంత్రులు. ఈసారి గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రపంచ క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటేలా ప్రభుత్వం అతిపెద్ద ప్రణాళిక వేస్తోందన్నారు మంత్రులు. ప్రపంచ క్రీడా పోటీల్లో తెలంగాణ ప్లేయర్ సత్తా చాటేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా చూస్తామని చెప్పారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల క్రీడా పోటీలను బట్టి ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై కేంద్రానికి రిక్వెస్ట్ చేశామని వివరించారు. ఓడిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎట్లా గెలవటం అనే ఆలోచన కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్ప, గెలిచినా ఓడినా ఎవరు కూడా విశ్రాంతి తీసుకుందామనో, గెలిచిన వాళ్ళు పోయి పోదామనో, ఓడిపోయినటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకొని బాధపడదాం అనేటువంటి ఆలోచన స్పోర్ట్స్ మెన్కి ఎవరికి ఉంటుంది. ఆ స్ఫూర్తి జీవితకాలం మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైరల్ ఫీవర్స్ కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు కంట్రోల్ రూమ్స్ కి పంపాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారిన పడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు దామోదర. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ కు చెందిన వ్యవసాయ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ కాని వారి సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించామన్నారు ఉత్తమ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి నూటికి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆయన కొన్ని 120,000 అకౌంట్లకి ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి, కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. తూనికలు కొలతల శాఖపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తూనికలు కొలతలతో అవకతవకలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. వినియోగదారుల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు ప్రజలు మోసపోకుండా ఉండేలా తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పెట్రోల్ బంకులతో పాటు వెయింగ్ మిషన్లపై నిఘా పెట్టాలన్నారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రులు. బాక్షినగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మట్టి వినాయకులపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్తామన్నారు మినిస్టర్స్. వారితో పాటు సహకరించే విధముగా మరి భాగ్యనగర ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా మేము కోరడం జరిగింది. గణపతి విగ్రహాలకు సంబంధించి మట్టి విగ్రహాలు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి, మనం అందరం కూడా అవగాహన తీసుకురావాలని ఒక వారు చేతుల మీదుగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అసాంఘిక శక్తులు ఏదైనా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ఇబ్బందికరమైనటువంటి తప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేసిన, ఎటువంటి పొరపాటున ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా అంశం మీద టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన టాటా కార్వి కారును ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జాస్పర్ టాటా సికింద్రాబాద్ షోరూం వద్ద ఈ కారును లాంచ్ చేశారు.